హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. సాధారణంగా మనకు సంపద కలగాలంటే పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి. లక్ష్మీదేవికి పూజలు చేయడం వల్ల మనం కోరుకున్న విధంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పటి వరకు మనం లక్ష్మీదేవి గురించి ఎన్నో తెలుసుకున్నాం, కానీ లక్ష్మీదేవికి ఒక అక్క ఉందని, తన పేరు అలక్ష్మి అనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. అలక్ష్మి అంటే ఎవరు, ఆమె స్వభావం ఎటువంటిదో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగర మదనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టిన సంగతి మనకు తెలిసిందే. సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి కన్నా ముందుగా అలక్ష్మి ఉద్భవించింది. కనుక లక్ష్మీదేవికి అక్క అలక్ష్మి. ఇకపోతే సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టగానే విష్ణుమూర్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. కానీ లక్ష్మీదేవి తనని పెళ్లి చేసుకోవాలంటే తనకంటే ముందుగా పుట్టిన తన అక్క అలక్ష్మికి పెళ్లి చేయాలని చెప్తుంది. విష్ణుమూర్తి అప్పటి నుంచి అలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే కాలు పెడుతుందో అక్కడ సిరి సంపదలు కలుగుతాయి, కానీ అలక్ష్మి ఎక్కడైతే కాలు పెడుతుందో అక్కడ పరమ దరిద్రం ఏర్పడుతుంది. అందుకోసమే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ విధంగా ఆమె కోసం వరుడిని వెతకగా చివరకు ఒక సంపదల మీద వ్యామోహం లేని ఒక మునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి వివాహం చేసుకోగానే సిరి సంపదలు వస్తాయి. ఉద్దాలకుడితో వెళ్ళిన అలక్ష్మి ఆయన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం దగ్గరే ఉంటాడు. లోపలికి రమ్మని ఉద్దాలకుడు చెప్పగా అందుకే అలక్ష్మి ఇంట్లో ఎంతో శుభ్రంగా ఉంది, ఈ విధంగా శుభ్రంగా ఉన్న ఇంట్లో తాను ఉండనని, మురికిగా అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటానని తెలిపింది. అందుకే మన ఇంట్లో శుచి శుభ్రత లేకపోతే అలక్ష్మి తిష్టవేస్తుంది. తద్వారా సిరి సంపదలు తరిగిపోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు.